ఇంద్రకీలాద్రిపై వెంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. ముగింపును పురస్కరించుకుని పూర్ణాహుతి కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ పూర్ణాహుతి శాస్త్రోక్తంగా సాగింది. అనంతరం అర్చకులు శాస్త్రోక్తంగా ధాన్య కోటనోత్సవం వసంతోత్సవం నిర్వహించారు. బాబూ జగజ్జీవన్ రామ్ 116వ జయంతి సందర్భంగా రాజ్భవనంలోని దర్బార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ, బాబు జగజ్జీవన్ రామ్ గొప్ప స్వాతంత్ర సమర యోధుడు, సామాజిక న్యాయ పోరాట యోధుడు, ప్రజాస్వామ్యవాది అని అబ్దుల్ అన్నారు. జగజ్జీవన్ రామ్ సమర్థుడైన పరిపాలనా దక్షుడు, కేంద్ర మంత్రిగా సుదీర్ఘ కాలం పనిచేశారని, పేదలు మరియు అణగారిన వర్గాల కోసం పాటుపడ్డారని గవర్నర్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్భవన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని సీఎం జగన్ ఆయనకు ఘన నివాళులు అర్పించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి సీఎం జగన్ పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్ తదితరులు పాల్గొన్నారు. జగజ్జీవన్ అందించిన సేవలను ప్రస్తుతించారు. భారత ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 115వ జయంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. సమతావాది, సంస్కరణవాది జగజ్జీవన్ రామ్ అంటూ పలువురు ప్రజాప్రతినిధులు కొనియాడారు. బీఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్, జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకుని ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారని కొనియాడారు. ఈ నెల 7వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేసే సంక్షేమాన్ని తెలియజేస్తామని పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా మా భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి అనే లక్ష్యంతో ఉన్నారని వెల్లడించారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి, అణగారిన ప్రజల సమాన హక్కుల కోసం బాబు జగజ్జీవన్ రామ్ చేసిన పోరాటం మర్చిపోలేనిదని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు కొనియాడారు. స్వాతంత్ర సమరయోధుడిగా, ఉప ప్రధానిగా దేశ సేవకు అంకితమైన ఆయన జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీలు కలిసి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని అరాచక ప్రభుత్వాన్ని కలిసే గద్దె దింపుతాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు స్పష్టం చేశారు. రాజకీయంగా జనసేన, బీజేపీలు కలిసి పనిచేస్తాయని పేర్కొన్నారు. ఫిరంగిపురంలో వినాయక విగ్రహం ధ్వంసం వెనుక భారీ కుట్ర దాగి ఉందని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. పరీక్షా పత్రాల లీకేజీ బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యమన్నారు. పేపర్ లీకేజీలో బండి సంజయ్కు సంబంధం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. అన్ని దానాల కన్నా అన్నదానం ఎంతో గొప్పదని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. అయ్యప్ప స్వామి జన్మదినం సందర్భంగా గత 6 ఏళ్లుగా మణికంఠ సప్లయర్ సేవా సమితి ఆధ్వర్యంలో అన్న వితరణ చేయడం అభినందనీయమన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను నేరుగా తమ వాలంటీర్ల చేత అమలు చేస్తున్నామని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. సీఎం జగన్ పాలనలో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నామని వివరించారు. ఈ నెల 7వ తేదీ నుండి 20వ తేదీ వరకు జరిగే మా నమ్మకు నువ్వే జగనన్న కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళతామని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లేందుకే ఈ సరికొత్త కార్యక్రమానికి తమ నాయకుడు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్య ధోరణితో ఉన్నారని పలువురు వక్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం నిర్వాసితులకి పునరావాసం, పరిహారం కల్పించే వరకు నిర్వహిస్తున్న ఆందోళనకు ప్రతి ఒక్కరూ సంఘీభావం తెలపాలని కోరారు. తాజా డిపిఆర్ ప్రకారం ఈ ప్రాజెక్టుకు 29,000 కోట్లు అవసరమని ప్రభుత్వం అంచనా వేసిందని చెప్పారు.